హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మన దగ్గర ఐప్యాడ్ 7th జనరేషన్ 128GB వర్షన్ నేను రీసెంట్గా తీసుకున్నాను. సో అది మీకు చూపిద్దామని. అండ్ 32 అది మనకు లోయెస్ట్ ప్రైస్లో వచ్చింది. రెగ్యులర్గా మనకు 32GB వేరియంట్ అనేది 30,000 అవైలబుల్ ఉండేది, బట్ ఇప్పుడు మాత్రం 32GB వేరియంట్కి అరౌండ్ 5,000 ప్రైస్ కట్ వస్తుంది. అదే 128GB వేరియంట్ అయితే మనకు 36,000-37,000 రెగ్యులర్ ప్రైస్ ఉండేది. ఇప్పుడు మాత్రం అరౌండ్ మనకు 33 అండ్ ఎక్స్ట్రా 10% ఆఫ్ విత్ కార్డ్ ఆఫర్ కూడా వస్తుంది. సో మీరు పర్చేస్ చేసుకుంటే ఇదే బెస్ట్ టైం, మీరు వెళ్ళి పర్చేస్ చేయండి. సో ఇంకెందుకు లేట్, మనం ఐప్యాడ్ 7th జనరేషన్ని వెళ్ళి అన్బాక్స్ చేసేద్దాం. లెట్ సి. సో ఇప్పుడు మనం మన ఐప్యాడ్ని అన్బాక్స్ చేద్దాం. లెట్స్ ఓపెన్. సో ఫస్ట్ ఓపెన్ చేయగానే మనకు మన మెయిన్ ప్రొడక్ట్ ఐప్యాడ్ ఉంది. సో సూపర్గా ఉంది అండ్ చాలా బిగ్గా ఉంది. ఫస్ట్ టైం చాలా ఇంప్రెషన్, చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకు చూస్తే చూడండి యాపిల్ లోగో. సో అదే మనకు మెయిన్ ఇంప్రెషన్ అన్నట్టు, యాపిల్ లోగో చూడగానే కదా సెట్ అయిపోతుంది. సో అది పక్కన పెట్టేస్తాం. సో నెక్స్ట్ మనకు దాంట్లో మన లైట్నింగ్ కేబుల్ ఉంది. సో లైట్నింగ్ కేబుల్ కొంచెం సైజ్ కూడా పెద్దగా ఉంది అండ్ దాంతో ఇక్కడ ఏం లేవు. సో నెక్స్ట్ మనకు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉంది. సో ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో ఏమేమున్నాయంటే మన రెగ్యులర్ మాన్యువల్ ఉంది. సో దాంతోపాటు లోపల స్టిక్కర్స్ కూడా ఉన్నాయి. సో అవి పక్కన పెట్టేద్దాం. సో నెక్స్ట్ మనకు మన మెయిన్ థింగ్. సో ఇందులో మనకు ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది, ఎందుకంటే ఇది మనకు 10,000 mAh బ్యాటరీతో వస్తుంది కదా. సో ఈ రెండు కలిపి మనము అటాచ్మెంట్ని అటాచ్ చేసేయాలి. సో ఇలా పెట్టి అటాచ్ చేసేస్తే అయిపోతుంది. అక్కడ మనకు కనిపిస్తుందా స్క్రూ వైజ్, మనం అందులో అటాచ్ చేసేయాలి. సో దట్స్ ఇట్. సో ఇంత ఈజీగా మనం ఈ ఛార్జర్ని కూడా లైక్ ఫిక్స్ చేసేసి మనం యూజ్ చేసుకోవచ్చు. సో దీంతో మనకు మన ఐప్యాడ్ అనేది చాలా ఈజీగా ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది. సో అది కొంచెం పెట్టడానికి కొంచెం డిఫరెంట్గా ఉంది, ఫస్ట్ టైం కదా. సో మనం ఫిక్స్ చేసేస్తే సెట్ అయిపోతుంది. ఇప్పుడు ప్రాపర్గా ఫిక్స్ అయిపోయింది. సో దట్స్ ఇట్. ఇంత ఈజీగా మనం ఛార్జర్ని ఫిక్స్ చేసి మన ఐప్యాడ్ని ఛార్జ్ చేయొచ్చు. సో దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా బాక్స్లో మనకి ఏ కంటెంట్స్ లేవు.